సౌరమానం ఆంధ్రదేశంలోనూ వాడుతున్నారా? అంతే కదండి, వాడుతున్నారు కదా. చాంద్రమానం పంచాంగాలు మనవి, కానీ మనం మాట్లాడేవన్నీ సౌరమానం మాటలే. ఈ మధ్యన మళ్ళీ కొత్తగా సాయనం కూడా అమల్లోకి తీసుకొచ్చేస్తున్నారు చాలామంది. అంటే ఈ చివరికి పంచాంగం ఎటు పోతుందో తెలియని పరిస్థితి అతి దగ్గరలో మనం చూడబోతున్నాం. సౌరమానం మనం వాడుకోకపోతే ధనుర్మాసంలో పెళ్లి చేసుకోవచ్చా అనే ప్రశ్న ఎందుకు వచ్చిందండి? ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారంగానా చాంద్రమానం ప్రకారంగానా? చాంద్రమానం ప్రకారం మనకి దర్శయోర్ మధ్య మాసాహ, అమావాస్యల మధ్యలో వచ్చేటువంటి నెలని ఒక మాసంగా నిర్ణయం చేస్తున్నాం. చంద్రుడి యొక్క గమనం, చంద్రుడి యొక్క కళలు పెరగడం, చంద్రుడి యొక్క కళలు తగ్గడం అనే దాన్ని బట్టి మనం ఒక మాసం నిర్ణయం చేసుకున్నాం. వేదంలో కూడా మధుశ్చమాధవశ్చవాసంతికా ఋతువు అని చెప్పేసి చెప్పడం ఉంది. మధుమాధవ మాసాలుగా చైత్ర వైశాఖ మాసాలకి ఆ యొక్క వేదమంత్రాలకి అర్థం చెప్పేటువంటి పండితులందరూ కూడా దానికి అన్వయం చేస్తూ ఉంటారు. అలాగా చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అనేటువంటి పేరుతో ప్రారంభమై మధుమాధవ మాసాలుగా చైత్రమాసం అనే వసంత ఋతువుగా తీసుకోవడం, అలాగే మనం అక్కడి నుంచి మిగతా మాసాలన్నింటినీ కూడా మిగతా ఋతువులతో పోలిక చేసి చూడడం అనేది మనకి పంచాంగంలో కూడా ఉండి, పంచాంగంలో ప్రారంభంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో ఉంటూ చక్కగా స్పష్టంగా రాసుకొస్తుంటారు. కానీ వేసే ప్రశ్న మాత్రం ధనుర్మాసంలో పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతారు. మనకెందుకు కాకూడదు? మనకి మార్గశిర మాసంలో పెళ్లి చేసుకోవచ్చా, మార్గశిర మాసంలో శుభకార్యం చేసుకోవచ్చా అనే ప్రశ్న వేస్తే మార్గశిర మాసం అనేది చాంద్రమానం ప్రకారంగా వస్తుంది. హేమంత ఋతువు మార్గశిర మాసం అనేది, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. దాని మీద ఆధారపడి వర్కింగ్ చేసుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ వీళ్ళేమో అడిగేది ధనుర్మాసం ప్రకారం అడుగుతూ ఉంటారు. అలాగే చాలామంది పంచాంగాల ముహూర్తాలు మొదలంగా మీన చైత్రం మిథున ఆషాఢం అంటూ శూన్యమాసాలను పెట్టుకుంటూ వస్తాడు. అదేంటంటే శాస్త్రం చెప్పింది అంటాడు. శాస్త్రం చెప్పిన దానికి మరి అన్వయం ఉంటుందంటే ఆ శ్లోకాలు ఉండవు. అక్కడ అంతే, మీనమాసం నీకు ఎందుకు మీనమాసం, చైత్రంలో పెళ్లి చేస్తావో చేయవో చెప్పు అంతే, పాల్గొనలో పెళ్లి చేసుకుంటావో చేసుకోవో చెప్పు. ఆ పాల్గొనాలకి కొన్ని మతాంతరాలు పాఠాంతరాలు ఉన్నాయి, అది చెప్పు సరిపోతుంది. పాల్గొనే మాటతో చాంద్రమానం చెప్పు. ఇక్కడ వచ్చిందల్లా ఏంటి, ఆ సౌరమానం వాడే వాళ్ళందరం చాలా స్పష్టంగా 100% పర్ఫెక్ట్గా వాళ్ళ మానాన్ని వాళ్ళు వాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకి వచ్చేసరికి ఇక్కడ చాంద్రమానం అని హెడ్డింగ్ పెట్టుకుంటాం, చేసేవన్నీ సౌరమానం లెక్కలు. జ్యేష్ఠమాసంలో మృత్యుప్రదం శంకుస్థాపన అంటాడు. కానీ వృషభంలో రవిండగా, వృషభంలో రవంటే ఏం మాసం అయ్యా నీకు? ఏం మాసం అది? వృషభ మాసం. ఏ దేనికి సంబంధించింది అది? సౌరమానం. అంత బుర్ర తక్కువ ఆలోచనలను పెట్టేసి ఏదేమైనా అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి నమస్కారం చేయాలి, గౌరవించాలి. ఏమై మనకి ఎందుకయ్యా, మనకి మొదటి నుంచి వస్తుంది సాంప్రదాయం జ్యేష్ఠమాసం మృత్యుప్రదం ఎత్తే అవతల వారి పోని. ఆ గ్రంథాల్లో జ్యేష్ఠమాసం మృత్యుప్రదం అన్న చోట అది ఒక్కటే చెప్పాడా? ఆషాఢానికి ఆశ్వీజానికి పుష్యానికి కూడా చెప్పాడుగా, వాటిని ఏమైనా తీసుకొచ్చి వాడతారా? మళ్ళీ వాడరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. అంతకనే ఏం లేదు, ఇక్కడ శాస్త్రం వాడుకోవట్లే. ఇక్కడ ఎవరు చాంద్రమానం సౌరమానం శాస్త్రంగా వాడుకోవట్లే. వాళ్ళకి ఇష్టం ఉంది, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ అనుయాయులు ఎక్కువ మంది ఉన్నారా, వాడు బలంగా ఉంటాడు, వాడు దానికి సంబంధించిన శాస్త్ర చర్చలు వాడు గెలిచేసినట్లు లెక్క. అంతే, వాడి బలాన్ని బట్టి గెలుస్తాడు. దేహబలం, ఖండబలం, ధనబలం, జనబలంతో గెలుస్తాడు. అంటే శాస్త్రబలంతో గెలవడు. శాస్త్రబలంతో దృష్టిలో పెట్టి చూస్తే ఆ శూన్యమాసాలని చెప్పేటువంటి ఆ ధనుర్మాసం, ఆ మీనచైత్ర మాసాలు ఇవన్నీ కూడా ఒకే శ్లోకంలో ఉంటాయి. అన్నీ అన్వయం చేస్తే ఫౌండేషన్ లెస్, దానికి బేస్ లెస్ తీసేయడమే. ఇంకా ముందుకు వెళ్తే మన చాంద్రమానం ప్రకారమే వెళుతున్నాం. మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు శాస్త్రం మాట్లాడేప్పుడు. ధర్మశాస్త్రంలో మొట్టమొదటి రాసిందండి శ్రోత స్మార్తాలకి చాంద్రమానమే తీసుకోమని చెప్పి అంటాడు. మరి వాడరా, నీకు ఎందుకురా ధనుర్మాసం లెక్క? అయినాలు సూర్యగమనం ప్రకారం తీసుకోవాలి. అది చక్కగా మనకి స్పష్టంగా ఎదుర్కొనకపోయింది. దాని ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం నిర్ణయం చేస్తున్నారు. చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనకి చాంద్రమానం ప్రకారంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారంగానే వచ్చేటువంటి మాసాలను వాడుకోమని చెప్తే ఇట్లాంటి విశేషాలని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటితో కంపు చేసి మొత్తం అంతా వీళ్ళు ఇప్పుడు సౌరమానం వాడుకుంటున్నారు, చాంద్రమానం వాడుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళు ఏ పంచాంగం వాడుతున్నారో తెలియని పరిస్థితిలోకి దుస్థితిలోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే మనకి చైత్రమాసం లెక్క, చైత్రమాసానికి ఏ పనులు చేసుకోమన్నాడు, ఏ పనులు చేసుకోవద్దన్నాడు అని స్పష్టంగా మాట్లాడడం. ఎవరైనా సరే ఏమైనా మీనచైత్రం మేషచైత్రం అంటే ప్రై యూ షట్ మానేసేయి, ఇప్పుడు నాకు చాంద్రమానం ప్రకారం చెప్పు. నువ్వు పంచాంగం లేదు చాంద్రమానం తీసిపరి, సౌర చాంద్రాన్ని రెండు పెట్టు మాట్లాడుకుంటా, ఈ పిచ్చి కబుర్లు చెప్పు అని చెప్పి వదిలేయండి. ఏ వాడికి వాడికి మొన్నటి మాట్లాడదు. ఇంకా మనం అడగడం కూడా సరిగ్గా అడగకపోవడం మూలంగా వాళ్ళు పెట్టురగిపోతున్నారు. అట్లాగా ఈ వృషభంలో రవుండగా జ్యేష్ఠమాసం అయితే, మీనంలో రవుండగా చైత్రమాసం అయితే, ధనుస్సులో రవుండగా పుష్యం మాఘమాసం అయితే, మార్గశిర మాసం అయితే, ఈ పిచ్చి మాటలన్నీ కూడా సౌరమానంతో ముడిపెట్టుకుని అవి వాడేస్తున్నాం మనం తెలియకుండానే. ఎందుకు ఎటు వచ్చినాయి అంటే రెండు రకాలుగాను ఎటు కాకుండా పోయిన వాళ్ళు ఎవరంటే ఆంధ్ర వాళ్ళే.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంశాలని కూడా వరల్డ్ వైడ్ ఉన్నవి ఇండియా వాళ్ళు వాడతారు. ఈ ఇండియాలో మిగతా రాష్ట్రాలవి వరల్డ్ వైడ్ ఉన్న ఫ్యాషన్స్ అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు వాడతారు. కానీ ఆంధ్ర వాడికి సంబంధించిన ఏవి కూడా వరల్డ్లో ఎవరు వాడరు. ఇంకా మన దుర్ముహూర్తం ప్రపంచంలో ఎవరు వాడరు. పక్కన ఆ తమిళనాడు వాడు కూడా వాడరు. వాళ్ళ రాహుకాలం మాత్రం మనం తీసుకుని వాతలు పెట్టుకుంటూ ఉంటాం. మన పరిస్థితి దుస్థితి అలాగే మన చాంద్రమానం కూడా వాళ్ళ సౌరమాన సిద్ధాంతాలకు సంబంధించిన సూత్రాలతో పాడు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇది గమనించుకోండి, ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళండి. స్వస్తి.